పొడు భూముల్లో ట్రాంచీలు తీయటుకు వెళ్తున్న జేసీపీలను ప్రజలు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తపురం తూరుబాక నడిమిగూడెం పెద్దతోగు గ్రామాల్లో ఆదివాసీలు ఇతర పేదలు సాగు చేసుకుంటున్న పొడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు ట్రాంచీలు కొట్టడం కొరకు యంత్రాలతో బయలుదేరగా ముత్తపురం గ్రామం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అడ్డుకున్నారు. నా పేరు ముక్తి సత్యం, గుండాల మండల పరిషత్ అధ్యక్షుని. ఈ ప్రాంతంలో గుండాల ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గత వారం రోజుల నుంచి ఆదివాసీల భూముల గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వం ఒక పక్కన ఆదివాసీలకి 10 ఎకరాల భూమి ఇస్తా, ఆ భూమిని భూమికి పట్టాలు ఇస్తానని చెప్పి నిన్నటిదాకా 18 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోమని చెప్పి నిన్నటిదాకా అప్లికేషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని పక్కన పెట్టి సర్వే చేయకోకుండా ఆదివాసీల భూములు ఏవైతే ఉన్నాయో, గత 20-25 ఏళ్ల నుంచి చేసుకునేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని మొత్తం కూడా లాక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ గుండాల ప్రాంతంలో, ఈ ముత్తాపురం ప్రాంతంలో తూరుబాక, మోదలగూడెం, ఎస్సీ కాలనీ, ముత్తాపురం, పెద్దతోగు, నడిమిగూడెం, సజ్జలబోడు ఈ గ్రామాలలో భూముల్ని మొత్తం కూడా టెంచీలు కొట్టడం కోసం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ట్రెంచీలు కొడతా ఉన్నారు. దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క పట్టాలు ఇస్తూనే మళ్ళీ ఈ భూముల్ని గుంజుకోవటం అనేటువంటి సరైన పద్ధతి కాదు. దానికి వెంటనే ఆఫ్ చేసి పట్టాలు ఇవ్వాలనేటువంటిదే నేను గుండాల మండల ప్రజల పక్షాన నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. పార్టీ తరఫున ఈరోజు ముత్తాపురం గ్రామంలో ఫారెస్ట్ వాళ్ళు ఆదివాసీ ప్రజలకి జీవనాధారమైనటువంటి ఒక పోడు భూమి ఏదైతే ఉందో ఈ భూమిని ఆక్యుపై చేసుకోవటం కోసం యంత్రాలను తీసుకొచ్చి ట్రంచీలు తీస్తుంటారు. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికమైనటువంటి ఒక చర్య అని చెప్పి ఈ చర్యని ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం వ్యతిరేకిస్తుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకి పట్టాలు ఇస్తానని చెప్పి ఆనాడు ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని వెనక్కి కొట్టడం కోసం దరఖాస్తులు చేసుకోండి అని చెప్పి దరఖాస్తులు చేసుకున్న తర్వాత నెలలు గడిచిపోయినాయి. ఈరోజు ఆ భూములకి పట్టాలు ఇవ్వకపోగా మళ్ళీ తిరిగి భూముల్ని ఆక్రమించుకునేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. ఈ వైఖరి ఎవరికి తోడ్పడేటువంటి విధంగా ఉన్నదా అనేటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఏవైతేనే ఆ కంపెనీలకి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణమైనటువంటి ఒక వైఖరిని చేపట్టినాయి. అందులో భాగంగానే ఈ భూముల్ని ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ భూముల ఆక్రమణను తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక్కడ గుండాల మండలమే కాదు, ఇల్లెందు మండలం, పేకులపల్లి మండలం, చండ్రగొండ మండలం, ఇంకా తదితర ప్రాంతాలలో మొత్తం దాదాపు 1000 ఎకరాల భూముల్ని ఆక్రమించేటువంటి వైఖరిని ప్రభుత్వం మరొకసారి మళ్ళీ చేపట్టింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక వైఖరిని చేపట్టింది. ఈ వైఖరి ఇప్పటికైనా ఉపసంహరించుకొని పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాల్సిందిగా పోడు భూములకు వచ్చేటువంటి ఒక వైఖరిని ఉపసంహరించుకోననేటువంటి ఎడల అన్ని రాజకీయ పార్టీల్ని ఆదివాసీ సంఘాల్ని కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని మరొకసారి తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజాస్వామ్యంగా వ్యవహరించామని చెప్పి ప్రభుత్వాన్ని పాలకుల్ని కోరుతున్నాం. దౌర్జన్యంగా ఇట్లనే ఇదే వైఖరిని అనుసరిస్తూ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ ప్రజలే కదా ఏమి చేయరనేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. చట్టం ప్రకారం ఖచ్చితంగా ఈ భూముల్ని ప్రజలతోటి కాపాడుకుంటాం, రక్షించుకుంటాం, వీటి కోసం తెగించి కొట్లాడతాం, పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ముగిస్తున్నాను.